అండి అందరికీ. ఈరోజు రాగి దోశ చేస్తున్నాను. రాగి పిండి ఒక కప్పు, గోధుమ పిండి ఒక కప్పు, అలాగే పొడి బియ్యం పిండి ఒక కప్పు, రుచికి సరిపడా ఉప్పు కూడా వేశాను. ఆ తర్వాత ఇందులో వాటర్ వేసేసుకొని దోశ పిండిలాగా రెడీ చేసుకోవటమేనండి. చక్కగా దోశ పిండిలాగా కలుపుకోవాలన్నమాట. ఉండలు కట్టకుండా కలిపేసుకొని ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలండి. ఈ పిండి అరగంట సేపు నానబెట్టుకుంటే దోశలు అయితే చక్కగా వస్తాయి. ఇలాగా కలిపేసుకొని ఒక పక్కకు పెట్టేసుకోవాలండి. ఆ తర్వాత టమాటా చట్నీ చేస్తున్నాను అన్నమాట. పండు మిరగాయలతోటి టమాటా చట్నీ. ఇందులో ఓన్లీ జీలకర్ర మాత్రమే వేస్తున్నానండి. జీలకర్ర ఒక్కటే, ఇంకా పోపు గింజలు ఏమీ వేయట్లేదు. ఎందుకంటే మళ్ళీ తాలింపు పెడతాము కదా, అందుకని పోపు గింజలు ఏమీ యాడ్ చేయకుండా కొంచెం జీలకర్ర, పండు మిరకాయలు, అందులోనే టమాటా ముక్కలు కూడా వేసేసుకోవచ్చండి. పండు మిరకాయలు కాసేపు మగ్గిన తర్వాత అందులోనే టమాటా ముక్కలు కూడా యాడ్ చేసుకొని చక్కగా మగ్గించేసుకోవాలన్నమాట. అంటే మెత్తగా అయిపోవాలి. మెత్తగా అయిపోయిన తర్వాత మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. రెండు మూడు సార్లు ఇలాగ మూత తీసి చూసుకోవాలండి, లేదంటే అడుగు అంటిపోతాయి కదండి. ఇందులోనే కొంచెం చింతపండు వాటర్ కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. చింతపండు గుజ్జు తీసి పక్కకు పెట్టాను. అంటే చింతపండు లాగా వేయకుండా కొంచెం వాటర్ లాగా వేస్తున్నాను అన్నమాట. ఎందుకంటే మనకి ఈ టమాటా పచ్చడి అనేది గట్టిగా రాకుండా ఉండటం కోసం ఇలాగ చింతపండు రెడీ చేసుకున్నాను. అది కూడా ఇందులో యాడ్ చేసేసుకొని 2 నిమిషాలు అలాగా ఉడికించాలన్నమాట. 2 నిమిషాలు ఉడికిస్తే సరిపోతుంది. ఇంతేనండి, ఇంకా రెడీ అయిపోయినట్టే. మిక్సీ పట్టేయడమే. ఇంకా మిక్సీ పట్టేసి తాలింపు పెట్టేసుకుంటే ఇంకా టమాటా చట్నీ రెడీ అయిపోయినట్టే. ఇంకా మిక్సీ జార్లోకి ఇవన్నీ యాడ్ చేసేసుకోవాలండి. కొంచెం చల్లగా అవ్వనివ్వాలన్నమాట. వేడివేడిగా వేయకూడదు కదా. వేడిగా వేసాము అంటే మిక్సీ కూడా వేడైపోతుంది. ఇలాగ రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసుకొని ఒక్కసారి ఇలాగ మిక్సీ పట్టేసుకుంటే సరిపోతుంది. మరీ మెత్తగా పట్టకుండా కొంచెం బరగ్గా ఉండేలాగా పట్టానన్నమాట. ఈ మిరపకాయలు కారం లేవు కాబట్టి అన్నీ వేసానండి. మీరైతే తక్కువ వేసుకోండి, ఎందుకంటే కొన్ని కొన్ని కారంగా ఉంటాయి, కొన్ని ఏమో కారంగా ఉండవన్నమాట. ఈ విధంగా తాలింపు అయితే పెట్టేశాను. ఇంకా టమాటా చట్నీ అయితే రెడీ అయిపోయిందండి. ఇంకా దోశ రెడీ చేసుకోవడమే. ఒక అరగంట సేపు పిండి నానబెట్టుకున్నాము అంటే చక్కగా వస్తాయండి దోశలు. పెనము ఇలాగ కొంచెం ఒక టిష్యూ పేపర్ కానీ కాటన్ క్లాత్ కానీ పెట్టుకొని చక్కగా తుడిచేసి ఆ తర్వాత దోశ వేసుకుంటే చక్కగా వస్తుంది అన్నమాట. ఒకవేళ దోశ రాకపోయినా కానీ కొంచెం ఆయిల్ వేసుకొని ఒక కాటన్ క్లాత్ తీసుకొని చక్కగా రౌండ్గా ఇలాగ రబ్ చేయండి. రౌండ్గా రబ్ చేసిన తర్వాత వాటర్ వేయకుండా దోశ వేసేసుకోండి, చక్కగా వస్తాయి. ఇది రాగిపిండి దోశ అండి. ఇందులో కొందరైతే పెరుగు వేసుకుంటారు, నచ్చితే వేసుకోవచ్చు పెరుగు. ఏంటంటే కొంచెం మెత్తగా ఉండటం కోసం పెరుగు వేస్తారన్నమాట. నేనైతే పెరుగు వేయలేదండి. ఒక అరగంట సేపు అయితే నానబెట్టేశాను. ఓన్లీ ఉప్పు మాత్రమే వేసానండి. ఉప్పు వేసి కలిపేశాను. ఇంక ఇందులోకి ఏమీ యాడ్ చేయలేదండి. దోశలు అయితే ఇలాగ కలర్ బాగా వచ్చాయండి. ఎందుకంటే రాగి పిండి కదండి, అందుకని కలరు ఎక్కువ వచ్చేస్తున్నాయి అన్నమాట. ఇంకా కొంచెం సేపు ఎక్కువ ఉంచాము అంటే నల్లగా అయిపోతున్నాయి దోశలు. ఈ దోశ మీద కొంచెం టమాటా చట్నీ వేసి చేద్దామండి. ఫస్ట్ అయితే ప్లెయిన్ దోశ రెడీ చేశాను కదా,
కొంచెం ఆయిల్ ఇలాగ వేసేసుకొని ఆ టమాటా చట్నీ దీని మీద యాడ్ చేసేసుకొని మొత్తం అలాగా స్ప్రెడ్ చేసేసుకోవడమేనండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మీరైతే మిర్చి తగ్గించి వేసుకోండి. ఇవి అయితే కారంగా లేవు కాబట్టి నేను కొంచెం ఎక్కువే వేసానండి. అన్ని మిరగాయలు పట్టవు అన్నమాట. అసలు ఇలాగే ఎండు మిరగాయలతో కూడా చేసుకోవచ్చండి. ఎండు మిరగాయలతో కూడా బాగుంటుంది. ఎండు మిరగాయలు కొంచెం ఏంటంటే వేడిగా ఉండే వాటర్లో వేసేసుకున్నాము అంటే చట్నీ పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. దీని మీద దోసల పొడి కూడా వేసానండి కొంచెం. ఇలాగే మసాలా దోశ చేసుకోవచ్చు, ఉప్మా దోశ చేసుకోవచ్చు అండి, అన్నీ చేసుకోవచ్చు అన్నమాట. ఇంకా ఉల్లిపాయ దోశ అన్నీ రెడీ చేసుకోవచ్చు. నేనైతే ఈరోజు ఏమీ రెడీ చేసుకోలేదండి, ఓన్లీ దోశ మాత్రమే చేస్తున్నాను. టమాటా చట్నీ చేసేసి దోశ వేస్తున్నాను అన్నమాట. ఇది కొంచెం కలర్ తక్కువ రాగానే తీసేసానండి, ఎందుకంటే తొందరగా నల్లగా అయిపోతున్నాయి అన్నమాట రాగి దోశలు. ఇంకొక ప్లెయిన్ దోశ కూడా ఈ విధంగా రెడీ చేసేసానండి. చూడండి చాలా గట్టిగా వచ్చిందనమాట, కరకరలాడుతూ వచ్చింది. అది రౌండ్ కూడా తిరగట్లేదండి తిప్పుతుంటే, అలా వచ్చిందనమాట. ఇంకా అలాగే తీసేసి ప్లేట్లో పెట్టేశాను. ఇందులోకి పల్లి చట్నీ అయినా కొబ్బరి చట్నీ అయినా టమాటా చట్నీ అయినా చాలా బాగుంటుందండి. దోశలు అయితే ఈ విధంగా రెడీ అయిపోయాయన్నమాట. ఇది అప్పటికప్పుడు కూడా చేసుకోవచ్చండి, కాకపోతే ఒక అరగంట సేపు నానబెట్టాము అంటే కొంచెం మెత్తగా వస్తాయన్నమాట. మీరు అప్పటికప్పుడు చేసుకునేలాగా ఉంటే ఒక 2 స్పూన్లంతా పెరుగు కూడా యాడ్ చేసుకోండి, బాగుంటాయి దోశలు. ఎందుకంటే పెరుగు యాడ్ చేయడం వల్ల కొంచెం తొందరగా పులిసినట్టు అవుతుందన్నమాట, చక్కగా వస్తాయి దోశలు. అయితే ఉంటానండి.